కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం కళ్లు ఉత్తెర అన్నట్లుగా తయారైందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చినా సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేవని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ చేస్తున్న నూట ఎనబై తొమ్మిదవ రోజు నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది నిర్మల్ మండలం కొండాపురం నుండి ప్రారంభమైంది ఈ యాత్ర మామిడి గ్రామం వరకు కూడా సాగనున్న షర్మిల పాదయాత్ర లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు షర్మిల రెండు సార్లు ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేశారని షర్మిల ఆరోపించారు బంగారు తెలంగాణ చేస్తానని ఉద్యోగాలు కల్పిస్తానని నీటి కొరత లేకుండా చేస్తానని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు నాలుగు లక్షల కోట్ల అప్పులు తెచ్చిన సంక్షేమ పథకాలకు నిధులు లేకుండా పోయాయని ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ సహా చాలా పథకాలకు నిధులు లేకుండా పోయాయి అన్నారు ఉద్యోగాలు లక్షల్లో ఖాళీగా ఉంటే కంటి తుడుపుగా భర్తీ చేపట్టి మభ్యపెడుతున్నారని అలాగే నీటి కోసం అంటూ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో అవినీతిని ఏరులై పారిస్తున్నారని ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ గ్రామానికి ఏం చేసిండు మీ ఇంటికి ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏమా వడ్డీ మీకు పడుతుందా మహిళా సంఘాలకు సార్ కడుతున్నాడా మీరే కడుతున్నారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సీబీఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే ఇచ్చిండా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారన్నాడే పోన్ అలా ఇచ్చిండా అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మరి ఇచ్చిండా ఒక్కరికైనా వచ్చిందమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి రాలే మరి అల్లుడు వస్తే ఎడబండున్నాడు తల్లి మూడు ఎకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా సారు ఎన్నికలప్పుడు వస్తాడు వచ్చి ఓట్ల కోసం పథకాల స్విచ్ చేస్తాడు అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేసుకొని ఫామ్ హౌస్కి వెళ్తాడు మళ్ళీ భోగాలు అనుభవిస్తాడు ఇదే కదా చేస్తున్నాడు కేసీఆర్ సారు మళ్ళా అయిపోయినాక మీతో పని అయిపోయినాక మళ్ళా ఒక్కసారైనా తిరిగి చూస్తున్నాడా సారు ఏరు దాటేంత వరకే ఓడం వల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు సారు ఇంకొకటే సంవత్సరం ఉంది ఎన్నికలకు మళ్ళీ వస్తాడు సారు మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు మంచి మళ్ళీ దొంగ హామీలన్నీ ఇస్తాడు మళ్ళీ గాడ దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనల్ని నమ్మించి మళ్ళీ ఓట్లేసుకోవాలని దున్నుకోవాలనే చూస్తాడు కేసీఆర్ సార్ ఏమా మళ్ళీ ఓట్లేస్తామా మళ్ళీ మోసపోతారా రెండు రెండుసార్లు మోసపోయిండ్రు ఆగం చేశాడు కేసీఆర్ సార్ మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేస్తే ఈసారి తెలంగాణ నమ్మేసుకుంటాడు కేసీఆర్ సార్ ఇప్పటికే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్లోనే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్లోనే డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్ కేసీఆర్లు అంటోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట ఏమైంది లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కడితే మూడేళ్లకే మునిగిపోయింది ఇచ్చింది ఎన్ని నీళ్లు యాభై ఏడు వేల ఎకరాలకు ఇచ్చింది నీళ్లు పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ ఇచ్చింది యాభై వేల ఏడు యాభై ఏడు వేలు ఎకరాలకు ఎక్కడ అసలు పొంతన ఉందా ఏమైనట్ట డబ్బంతా ఒక్క ప్రాజెక్టులోనే డబ్బు